आयुरारोग्यपुत्रा दसम्पदलन्निकलुगजेषधिकारिजगत्तवीवे सदुवुलस्सगनेऽपि सभरोगनिष्ठाधिकारमुन्दिञ्चडि सकुडवीवे నడక మంచిది పెట్టి నరులు మెచ్చేటట్లు పేరు రప్పించడి పెద్దవీవే బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తినందించడి మూర్తివీవే అవనిలో మానవుల కన్యాశలిచ్చి వ్యర్థులని చేసి తెలిపెడివాడవీవే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదుత దూర స్వామి ఆయుష్యు ఆరోగ్యము పుత్రులు ఐశ్వర్యము గొప్ప చదువు ఇన్ని ఇచ్చి సభలో గొప్పవాడిగా పూజింపబడేటువంటి పరిస్థితి తీసుకొచ్చేవాడివి కూడా నువ్వే. నడక మంచిది పెట్టి మంచి నడక కలిగి అంటే ఇటువంటి పొరపాటు లేకుండా అందరూ కూడా మెచ్చేటట్లుగా మంచి నడత అంటే తను మంచిగా ఉంటూ అందరికీ చెప్పేటువంటి స్థితిలో ఉండేటట్టుగా నడక మంచిది పెట్టి అందరూ మెచ్చేటట్టుగా మంచి పేరు తెప్పించేటువంటి పెద్దవి కూడా నువ్వే ఇంకెవరు మాత్రం కాదు నేనని మాత్రం అనుకోవట్లేదు. మంచి బలము వైరాగ్యము భక్తి జ్ఞానము ముక్తి వెను కూడా ఇచ్చేటువంటి వాళ్ళు కూడా నువ్వే. కానీ ఇన్నిచ్చి కూడా అహం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి పెట్టి అహంకారం అనేటువంటి దాన్ని పెట్టి దానివల్ల ఇంత శక్తి సంపన్నుడైన వాడు కూడా వ్యర్థుడైపోయి ఎవరికి పనికి రాకుండా అందరిలోకి రాలేక అందరి చేత దూషింపబడి వారు వ్యర్థుడైపోయేటట్టుగా చేసేవాడు కూడా నువ్వే. కాబట్టి స్వామి నన్ను ఏం చేసినా నువ్వే బాధ్యుడివి, నువ్వే చేయగలవు, నన్ను బాగా మార్చగలవు, మంచిగా కూడా నేర్పించగలవు స్వామి అని అడుగుతున్నాడు. జంజమింపుగా వేసి సంధ్యవార్చినేమి బ్రహ్మనులుగగాడు బ్రాహ్మణుండు తిరుమణి శ్రీపూర్ణ గురువే కలిగినను విష్ణునరుగకగాడు వైష్ణవుండు భూది బిండ పూసిన నేమి శివు నెరుంగకగాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు కట్టి కప్పిన నేమి ఆశనుడుగకగాడు యతివరుండు ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురువు చెందక సన్ముక్తి పొందబోడు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదుత దూర. బ్రాహ్మణైన వాడు దంజం వేస్తాడు, దంజం వేసుకోకపోతే సంధ్యావందనానికి అర్హుడు కాదు. అయితే దంజం వేయంగానే కాదు సరికాదు, సంధ్యావందనం చేయాలి, అనుష్ఠానం చేయాలి, గురువు దగ్గర మంత్రోపతి సంబంధాలి, ఇవన్నీ కలిగినట్టయితేనే వాడు బ్రహ్మ అని బ్రాహ్మణుడు అని అనిపించుకుంటాడు. అయితే అందరూ కూడా అటువంటి దంజం ఉన్నటువంటి బ్రాహ్మణం చూసి దేవుడిగా ఆయన నమస్కరిస్తూ ఉంటారు. తర్వాత వైష్ణవులైన వాడు శుభ్రంగా తిరుమణి శ్రీచూర్ణం అన్ని పెట్టి విష్ణుమూర్తికి ఎట్లా పంగనామాలు పెడతారో అట్లా పెట్టుకుంటారు. కానీ అలంకారం మాత్రం బాగుంటుంది. కానీ ఆయన ఏమన్నా విష్ణుమూర్తిని చూచాడు అంటే విష్ణుమూర్తిని దర్శించి విష్ణుమూర్తి వల్ల ఫలితం పొందేటువంటి శక్తి మాత్రం సంపాదించి ఉండకపోవచ్చు. విభూతి బాగా పూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని సాక్షాలు తలముగా తల గడ్డం పెంచుకొని పెద్ద సిగ పెట్టుకొని సాక్షాత్ ఈశ్వరుడిలాగా కనపడతాడు. కానీ ఈశ్వరుని ఏమైనా చూశాడంటే అటువంటి వాడు కాదు. కాషాయ వస్త్రాలు కట్టుకొని ఉంటాడు. కాషాయ వస్త్రాలు కట్టుకున్న వాడిని చూసి సన్యాసి అనుకుంటాము. కానీ అతను ఆశ ఏమన్నా పోగొట్టుకున్నాడంటే కావాల్సిన ఆశలన్నీ ఉంటాయి. కానీ మంచివాళ్ళంతా కూడా దంజం వేసుకున్న బ్రాహ్మణ్ణి మరి పంగనామాలు పెట్టుకున్నటువంటి విష్ణువుని వైష్ణవుణ్ణి విభూతి పూసుకున్నటువంటి శివుణ్ణి
కాషాయ వస్త్రాలు కట్టుకున్న సన్యాసిని వీళ్ళందరినీ కూడా గుళ్ళోకి పోకపోయినా బయటకు రావడంగానే వాళ్ళని ఆ దేవతా స్వరూపంగా పగనాలు పెట్టుకున్నారు. విష్ణుమూర్తి కాషాయ వస్త్రాలు కట్టుకున్నవారు సన్యాసి స్వామివారు ఈ విధంగా భక్తితో నమస్కారం చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి భక్తి మేరకు ఉన్నదా అందరికీ మాత్రం ఉండకపోవచ్చు. ఇట్లాంటి వేషాలు వేసుకున్నంత మాత్రం చేత వాళ్ళు ఏదైనా ఉత్తమమైన జన్మగాని పొందుతారా అంటే సద్గురువు దగ్గర ఉపదేశం పొంది సరైనటువంటి మంత్రం ఉపదేశం పొంది దానికి తగినటువంటి అనుష్ఠానం చేసి నాకు కానీ ముక్తి రాదు అని కవిగారు అడుగుతున్నారు. నరసింహ నిన్ను నే నమ్మినందుకు చాలనెనరు నాయందుంచు నెమ్మనమున అన్ని వస్తువులు నిన్నటికి వేసట పుట్టే ఇంకనై నన్ను కటాక్షింపవయ్య సంతతంబున నన్ను స్వర్గమందే యుంచు భూమి అందే యుంచు భోగి చేయన నయముగా వైకుంఠ నగరమందే యుంచు నరకమందే యుంచు నడి ననామ ఎతక నన్నుంచినదుగా నీ ఎప్పుడు నిన్నో మరువకుండగ నీ నామస్మరణను సగు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దుత దూర. స్వామి 24 గంటలు మెరుగుతూ ఉన్నంతసేపు నీ నామస్మరణ చేస్తూనే ఉన్నా, కానీ ఇట్లా చేస్తూ 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 మధ్యలో మర్చిపోతానేమో, జాస మారుస్తావేమో, నిన్ను నమ్ముకొని నీ నామస్మరణ చేస్తూ ఉన్నా, కానీ నిన్ను నమ్మినందుకు నా మీద ప్రేమ చూపించు. ఎన్నో కావాల్సిన వస్తువులు అడిగా, అడిగినవి ఏమి ఇవ్వరా, ఇవ్వకపోయినా నేను బాధపడ్డా కాదు, నన్ను తీసుకెళ్లి స్వర్గంలో ఉంచుతావా, నీ ఇష్టం, నేను ఉంచమని అడగట్లా కాదు, వైకుంఠ నగరంలో తీసుకెళ్లి నన్ను పెడతావా, అది నీ ఇష్టం, అది నేను పెట్టమని అడగట్లా, ఎందుకంటే నాకు కావాల్సిన అడిగాను నువ్వు ఇవ్వలేదు, ఇక అడగటం అనేది మర్చిపోయినాను, ఇక నిన్ను నేనేమి అడగను, కానీ నీవు నన్ను ఎక్కడ ఉంచినా కానీ ఎప్పుడు నీ నామస్మరణ దలిచేటట్లుగా నన్ను చెయ్యి స్వామి అని కవిగారు ప్రార్థిస్తూ ఉన్నారు. నీలమే తండ్రివి మాకు కమలవాసిని మమ్ముగన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవులు నీ కటాక్షము మాకనేక ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కరంగపు విద్య నీ పదధ్యానము నిత్య జపము తోయజాతాక్ష నీ పాద తులసి దళము రోగములక ఔషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర. నీలమేఘం లాంటి శరీరం కలిగిన ఓ తండ్రి, కవనంలో కూర్చున్నటువంటి మహాతల్లి లక్ష్మి, మీ ఇద్దరిని నీ భక్తవరులు మీరిద్దరు కాక నీ భక్తవులంతా కూడా మాకు నిజమైన చుట్టాలు బంధువులు. నీ కీర్తనే నాకు లోకంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచం, నీ కీర్తనే నీ మంత్రము, ఇక విద్యలేమక్కర్లా చదువక్కర్లా నాకు, నీ మంత్రమే నాకు విపరీతమైన విద్య, ఎప్పుడు నీ పదధ్యానమే నాకు రోజు జపం. ఓ స్వామి, ఎప్పుడు కూడా నీ పాద తులసిదళ ఉన్నది కదా, అన్ని రోగాలకి మందుగా నేను దాన్నే తీసుకుంటా, కాబట్టి ఓ స్వామి నాకు రెండో ధ్యాస లేకుండా నా జీవితం మొత్తం ఇట్లాగే గడపవయ్యా, నన్ను మోక్షానికి తీసుకెళ్ళు, నీ పాద దర్శనానికి తీసుకెళ్ళు, నీలో చేర్చుకో అని అనేక విధాలా
కవిగారు ప్రార్థిస్తున్నారు, బ్రతికి నన్న అల్లుని భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆవేళ యమదూతల ఆగ్రహమున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణాయనచు పిలతునో శ్రమ చేత పిలువలేను నాదికిప్పుడే చేతు నీ నామ భజన తలచెదను చెవుల వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ స్వామి, నేను బతికినంతకాలం నీ భజన మాత్రం తప్పను, కానీ మరణకాలమందు బాధతో నీ స్మరణ మర్చిపోతానేమో, ఆ సమయంలో యమదూతల ఆగ్రహంతో వచ్చి నా ప్రాణం పెకలించి పట్టుకుంటారు కదా, అప్పుడు కపము వాతము పైత్యము ఇవన్నీ చేరి ఈ శరీరం మీద ఉన్నటువంటి భ్రమ, నీ మీద ధ్యానం చేసేటువంటి మనస్సు, అటువంటి జ్ఞానమంతా కూడా తప్పిపోయి నేను స్మరించకుండా పోతానేమో, అది ఒకటి మాత్రం నాకు చాలా భయంగా ఉన్నది. ఆ టైంలో నారాయణ హరి శ్రీ మహావిష్ణు రామ కృష్ణ గోవింద అనేటువంటి స్మరణ నేను నిన్ను చేస్తాను చేయను, ఆ శ్రమ సమయంలో ప్రాణాపాయ సమయంలో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు, ఎటువంటి మహామహులు కూడా ఆ సమయంలో ఏమి మాట్లాడలేక ఏమి చెప్పలేక నోరెత్తి భగవంతుని స్మరించలేక ప్రాణాలు విస్తారంటారు, అది చూస్తూ ఉన్నాము. కానీ అప్పుడు నేను స్మరిస్తాననే నమ్మకం నాకు కలగట్లేదు, కానీ ఇప్పుడు నా శరీరంలో జవసత్వాలన్నీ కూడా ఉండగా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నావయ్యా, ఇప్పుడు నువ్వు నీ చేసేటువంటి ధ్యానాన్ని నీ చెవులతో విని నాకు మళ్ళీ జన్మ లేకుండా కటాక్షమించమని ఆ కవిగారు అడుగుతూ ఉన్నాడు. ఇవరాజవరద నిన్నెంత పిలిచినగా నిమ్మారు పలకవదేమి మౌనితనము, మునిజనాతీత నిన్ను మృతి వేడినగాని కనుల గూడవదేమి గడుసుతనము, చాలదైన్యము నుండి చాటు దొచ్చినగాని భాగ్యమివదేమి ప్రౌఢితనము, స్థిరముగా నీ పాద సేవ చేసేదనన్న దొరకగలవదేమి ధూర్తతనము, మోక్షదాయక ఇటువంటి మూర్ఘజనునే కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏనుగుని ఎక్కి ఏనుగుకి మోక్షాన్ని ఇచ్చినటువంటి స్వామి, ఎన్ని విధాలు పిలిచినాను పలకవేమయ్యా, మౌనులు మునీశ్వరులు నిన్ను ఇప్పుడు కూడా మృక్కి మోక్షాన్ని పొందారు కదా, ఎన్నిసార్లు ధ్యానం చేసినా ఎన్నిసార్లు మృక్కినా ఒక్కసారి నా కళ్ళకు కనపడవేమయ్యా, చాలా బాధపడి నీ చాటునొచ్చాను, నీవు చెప్పితే దిక్కు లేవని నిన్ను ప్రార్థిస్తున్నాను, నేను దరిద్రుడై ఉన్నాను, తిట్టాలి తిండలేనటువంటి దరిద్రుడైనాను, నాకంత భాగ్యం ఏమో అడగలేదు కదా, కానీ స్థిరంగా ఎప్పుడూ మరవకుండా నీ పాద సేవ చేద్దామంటే నీ పాదాల దొరకకుండా చేస్తున్నావు కదా. ఓ స్వామి, ఇటువంటి నన్ను ఎందుకు పరికరాలటువంటి వాడిని, నన్ను ఈ విధంగా అశక్తుణ్ణి శక్తుడైన వాడిని ఇంత బాధ పెట్టినా నిన్ను స్వాధీనం చేసుకోగలుగుతాడు, నేను అశక్తుణ్ణి, అటువంటి వాడిని మూర్ఖజనుణ్ణి నన్ను కష్టపెడితే నీకేం ఫలితం వస్తుంది స్వామి అని కవిగారు అడుగుతున్నాడు. నిమీడ కీర్తన నిత్యగానము చేసి రమ్యమందింప నారదుడగాను సావధానము గనీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపంగ సబరిగాను.
బాల్యమప్పటి నుండి భక్తిని ఎందు నగలుగను ప్రకాశగండగాను ఘనముగా నీ మీద గ్రంథములు కల్పించి వినుతి చేయను వ్యాసమునిగాను సాధుడను మూర్ఘమతి మనుష్యాధముడను హీనుడను తుమ్మి నీవు నన్నెరుకొనుమో భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదునిత దూర నీ మీద కీర్తనలు రచించి నిత్యం గానం చేయటానికి నేను మాత్రం నారుడిని కాదు. ఎప్పుడూ కూడా నీ చరణ పంకజ సేవ చేసి మెప్పింపడానికి నేను శబరిలాంటి గొప్పవాణ్ణి కాదు. బాల్యం నుండి నీ మీద భక్తి కలగటానికి నేను ప్రహ్లాదుని అంతకంటే కాదు. నీ మీద ఎన్నో గ్రంథాలు పురాణాలు రాసి నిన్ను మెప్పించడానికి వ్యాసుడంటే మహాముని కాదు. నేను సాధుడను, సాధువుని, సన్యాసిని, మూర్ఘమతిని, అందులో కలియుగంలో పుట్టిన మానవుణ్ణి, అతి హీనుణ్ణి నీవు నన్ను నేర్చుకోవయ్యా, నీవు నన్ను రక్షించవయ్యా అని కవిగారు అడుగుతున్నారు. అతిశయముగ కల్లలాడ నేర్చితిగాని పాటిగా సత్యములు పలుక నేర సత్కార్య విగ్రహములు సలుప నేర్చితిగాని ఇష్టముందగ నిర్వహింపనేర ఒకరి సొమ్ముకు దోషిలొక్క నేర్చితిగాని ధనము నియంగ వద్దనగ నేర్చితిగాని శీఘ్రమిచ్చేటట్టు చెప్పనేర పంకజాతాక్షనేనంత పాతకులను తప్పులన్నయో క్షమించు తండ్రి నీవే. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నేను జన్మ ఎత్తినప్పటి నుంచి ఎన్నో అబద్ధాల ఆటం బాగా నేర్చుకున్నా. ఎన్నో అబద్ధాలు ఎక్కువనే కానీ సత్యం మాత్రం పలకటం ఒకటి కూడా ఉందో లేదో తెలియదు. మంచి గొప్ప కార్యాలు, మంచి కార్యక్రమాలు, అందరికీ మేలు జరిగేటువంటి కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని చెడగొట్టడం మాత్రం బాగా చెడగొట్టడం అలవాటు పడిపోయినా. నీకు సంతోషం కలిగేటువంటి కార్యక్రమాలు నిర్వహించడం నేను చేయలేదు. లోకుల సొమ్ముకి దోషిలోకి వాళ్ళకి చాకరీ చేసి వాళ్ళ డబ్బు కాశపడి, వాళ్ళ సంపాదన కాశపడి వాళ్ళ డబ్బుల కోసం చాకరీ చేశా. కానీ సంపాదనలో ఎవరికి నేను ధర్మం మాత్రం చేయలేదు. ఎవరన్నా దానం చేస్తూ ఉంటే వాళ్ళని ఇవ్వకుండా చెడగొట్టా. కానీ ఎవరైనా శీఘ్రంగా దానం చేసేటట్టుగా మంచి మాటలు ఎవ్వరికి నేను చెప్పలే. ఇటువంటి మహాపాపిని, అటువంటి వాడిని, ఇన్ని పాపాలు చేసినా నేను తప్పు చేశాను, నాకేమీ తెలియదు, ఈ కలిమాయలో పడ్డాను అని నిన్ను ధ్యానించడం ఒకటే మొదలుపెట్టా. కాబట్టి నా తప్పులన్నీ క్షమించి నన్ను ఉత్తమ మార్గాన్ని నడిపించి నన్ను నీలో తెచ్చుకోవయా అని అడుగుతున్నారు. అధిక విద్యావంతుల ప్రయోజకులైన పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధం బాయబదరుభూతుల మాట వాసికి ధర్మవాసన పలు దారిద్ర్యముందిరి పరమలోభులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్ట మానవులు వర్ధిష్ణులైరి పక్షివాహనమా వంటి భిక్షకులకు శక్తి లేదాక నీవే దిక్కుమాకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదునిత దూర. గొప్ప విద్యావంతులంతా కూడా ఎందుకు పనికిరాని వాళ్ళై అందరిలోకి రానివ్వక అందరిలోకి రాలేక పనికిరాని వాళ్ళని వాళ్ళే మూలగుస్తున్నారు. పూర్ణ శుంఠలు అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు సభలో పూజింపబడుతున్నారు. సత్యవంతులు మంచివాళ్ళంతా కూడా జనానికి విరోధస్తులై
వాళ్ళు కూడా మూలకు వెళ్ళిపోయినారు. అనవసరమైన మాటలు, అనవసరంగా ప్రతి వాళ్ళతో తగాదా పెట్టుకునేవాళ్ళు వాళ్ళ మాట బాగా లెక్కలోకి వచ్చి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ధర్మం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆస్తులు మొత్తం పోయి దరిద్రం బట్టి నానా బాధలు పడుతూ ఉన్నారు. పరమ లోభులు కడుపుకి తింటానికి కూడా తిననటువంటి వాళ్ళు ధనవంతులైపోయినారు. పుణ్యవంతులు రోగాలు మరి భూతాలు వీళ్ళు కూడా పీడించుకొని తింటున్నాయి. దుర్మార్గులంతా గొప్పవాళ్ళైనారు, మంచివాళ్ళంతా పనికిరాని వాళ్ళైపోయినారు. ఓ స్వామి, నీవు పక్షి మీద ఎక్కి పైన ఎక్కడో తిరుగుతున్నావు, కింద మేము పడుతున్నటువంటి బాధలు గమనించి మమ్మల్ని రక్షించవయ్యా అని కవిగారు అడుగుతున్నారు. అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే పశులను ఆర్జించుట పాడి కొరకే సతిని పెండాడుట సంసార సుఖముకే సుతుల పోషించుట గతుల కొరకే సైన్యములుగుచుట శత్రు భయంబుకే సామునేర్చుటెల్ల చావు కొరకే దానమిచ్చుట ముందటి సంచితమునకే ఘనముగా చదువుట కడుపు కొరకే ఇతర కామంబు కోరక సతతముగను భక్తి నియంతుట ముక్తి కొరకే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర విపరీతమైన విద్య నేర్చుకోవడం దేనికయ్య అంటే, ఎంత విద్య నేర్చుకున్నా అన్నం కట్టుకుంటానికి గుడ్డ సంపద, అంతకంటే వేరే కాదు. పశువులను తెచ్చుకోవడం, పెరగొడ్డు ఆవులు ఇలాంటివన్నీ తెచ్చుకోవడం, ఎందుకంటే పాల కొరకు. మరి స్త్రీని వివాహం చేసుకోవడం ఎందుకంటే సంసార సుఖం కోసం. మరి పిల్లల్ని కని పిల్లల్ని పోషించడం ఎందుకంటే చివరి రోజుల్లో వాళ్ళు మనల్ని పోషించడానికి మనకు ఉత్తమ గతులు రావడానికి మిగతా అపరకర్మ కార్యక్రమాలు చేయటానికి. సైన్యములు చేర్చుకునేది ఎందుకంటే సైన్యాన్ని తయారు చేసేది ఎందుకంటే శత్రువులు వచ్చి నన్ను కొడతారేమో అనే భయం కోసమే. సాగు నేర్చుకోవడం దేనికంటే చావడం కోసమే. దానం ఇవ్వడం దేనికంటే ముందటి సంచడం ఇప్పటికంటే గొప్ప ఐశ్వర్యవంతుడిగా పుట్టడం కోసం, బాగా తగడం కూడా కడుపు కోసమే. ఎటువంటి కోరిక లేకుండా ఎప్పుడూ నీ మీద భక్తి కలిగి నిన్ను పూజించడం, నిన్ను ప్రార్థించడం దేనికంటే ముక్తి కోసరము అని కవిగారు అంటూ ఉన్నారు. పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందిన వాడు పరకాంతలకపేక్షపడెడు వాడు అర్ధుల విత్తంబులపహరించని వాడు దానవీయంగవద్దనేది వాడు సభల లోపల నిలిచి చాడి చెప్పేది వాడు పక్షపు సాక్ష్యంబు పలుకువాడు విష్ణుదాసుల చూచి ఎక్కిరించని వాడు ధర్మసాధుల చిత్తదలచువాడు ప్రజల జంతుల హింసించు పాతకుండు కాలకింకర గదలచే కష్టముందు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఐశ్వర్యవంతుల యొక్క ధనం మీద ఆశపడేవాడు తన భార్య కాక ఇతర స్త్రీల మీద అపకారం చేసి వాళ్ళని స్వాధీనం చేసుకుంటానికి ప్రయత్నం చేసేవాడు, అడుక్కు తినేవాడ ధనాన్ని కాజేసేవాడు, దానం ఎక్కడన్నా ఇస్తూ ఉంటే ఇవ్వకుండా చెడగొచ్చేవాడు, సభలలో నిలిచి ఎక్కడైనా ఒక తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిన సమయంలో వారి తరఫున సాక్ష్యం చెప్పి వాడిని రక్షించేవాడు, తప్పు చేసిన వాడిని రక్షించేవాడు. అది పక్షపు సాక్ష్యం అంటారు. ఒక పక్షం వహించడం ధర్మపక్షం కాకుండా దుర్మార్గుడి పక్షం వహించడం.
మరి భగవంతుడి యొక్క భక్తుల్ని చూసి వాళ్ళని తిట్టేవాడు, తర్వాత ప్రజల్ని జంతువుల్ని కూడా హింసించేటువంటి వాడు. వాడు చివరికి ఏమవుతాడా అంటే యమభటుల చేత శిక్షింపబడతాడు. కాబట్టి అటువంటి పనులు చేయకుండా నేను మంచిగా నువ్వు చేసేటట్లుగా నన్ను రక్షించమని కవిగారు అడుగుతూ ఉన్నారు. సాధు సజ్జనులతో జగడమాడిన రోత పరమదీనుల చిక్కబట్టి కొట్టిన రోత, సాధు సజ్జనులతో జగడమాడిన రోత కవులతో వైరంబుగంచ రోత పరమదీనుల చిక్కబట్టి కొట్టిన రోత బిచ్చగా అండను దుఃఖమెట్ట రోత నిరుపేదలను రూచి నింద చేసిన కీడు పుణ్యవంతుల తిట్ట పొసగు కీడు సర్వతులను తిరస్కారమాడిన కీడు గురుని ద్రవ్యము దోచుకునిన కీడు దుష్టకార్యంబులు నరించు దుర్జనులకు ఘనతరంబై నలకంబు కట్టుముల్లే. సాధులు మంచి వాళ్ళతో వాళ్ళతో పోట్టాటం తగాదా పెట్టుకోవడం, కవులు పండితులతో వైరం పెట్టుకోవడం, పరమదీనులు ఎవరు కూడా వాళ్ళకి తరఫున మాట్లాడేటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళని వాళ్ళని పట్టి కొట్టిన బిచ్చగా అంటూ అడుక్కునే వాళ్ళని తిట్టి వాళ్ళకి పెట్టక వాళ్ళని కొట్టిన నిరుపేదలని వాళ్ళకి కీడు చేసిన పుణ్యవంతుల కీడు చేసిన మంచి భక్తులను తిరస్కారం ఆడి తిట్టిన గురువుగారి యొక్క ద్రవ్యం దోచుకున్న అంతకంటే గొప్ప కీడు ఇంకోటి లేదుట. దానివల్ల అట్లాంటి చెడు కార్యాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాడికి ఘనమైన అంటే బాగా గొప్ప ఘనమైన ఐశ్వర్యం ఎట్లా అంటామో అంత ఘనమైన పాపం వాళ్ళు చుట్టుకుంటుంది అని చెబుతున్నారు. నీ భక్తులను కనులు నిండా చూచి రెండు చేతుల దోహాలు చేయువాడు నేర్పుదో ఎవరైనా నీ కథలు చెప్పంగా వినయమందు చూసాల వినడివాడు తన గృహంబులకు నీ దాసులు రాజు చిప్పిటపై కూర్చుండబెట్టువాడు నీ సేవకుల జాతి నీతులెన్నగ చాల దాసోహమని చేరదలచువాడు పరమ భక్తుండు ధన్యుండు భానుతేజ వాలి కనుగొన్న పుణ్యంబు వసుధలోన భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నీ భక్తుల్ని కళ్ళతో చూచి రెండు చేతులతో చేతులెత్తి నమస్కారం చేసేవాడు ఎవరైనా నీ కథలు చెబుతూ ఉంటే శ్రద్ధగా భక్తిగా వినయంగా చేతులు చూడి జోడించి నమస్కారం చేసి వినేవాడు తన ఇంటికి దైవభక్తులు రావడం చూసి వాళ్ళని ఒక ఆసనం ఇచ్చేవాడిని కూర్చోబెట్టి పెట్టేవాడు నిరుపేదలకు జాతి నీతి అన్నకుండా దాసోహమని చీరదలిచేవాడు దండం పెట్టి వాళ్ళని వెళ్ళేవాడు. పరమ భక్తుడు అటువంటి వాడు ధన్యుడు, వాళ్ళని చూస్తే చాలు మన పాపాలు కూడా పోతాయి అని కవిగారు అంటూ ఉన్నారు. నిగమాది శాస్త్రములు నేర్చిన దురుడైన యజ్ఞకర్తకు సోమయాది అయిన ధరణిలోపల ప్రభాత స్నానపరుడైన నిత్య సత్కర్మాది నిరతుడైన ఉపవాస నియమంబునందు సజ్జనుడైన గావి వస్త్రము గట్టు ఘనుడునైన దండి షోడశ మహాదానపరుండైన సకల యాత్రలు సల్పు సరసుడైన గర్వమున కష్టపడి నకున్న మోక్ష సామ్రాజ్యముందడు మోహనాంగ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దీత దూర. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో అన్ని శాస్త్రాలు చదువుకున్న గొప్ప బ్రాహ్మడైనా
యజ్ఞం చేసినటువంటి సోమయాజైనా తెల్లవారుజామున అంటే ప్రభాత సమయం 5 గంటలకే స్నానం చేసి నిత్య సత్కర్మలు సంధ్యావందనాది దేవతార్చన దేవతా పూజలు చేసేవాడైనా ఉపవాస నియమాలు ఉండి భక్తితో ఉండేటువంటి సజ్జనుడైనా కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆశలు లేనటువంటి వాడై షోడశ మహాదానాలు చేసిన వాడైనా సకల యాత్రలు సరిపిన వాడైనా సరే నేనింత గొప్ప పనులు చేశాను అని గర్వపడ్డాడనుకో వారి జీవితం అంతా కూడా వృధా లేనంటున్నాడు కవిగారు. కాబట్టి ఎన్ని చేసినా నేను గొప్పవాడిని అహంకారపడద్దు. అట్లా అహంకారపడటం వల్ల ఏమవుతుంది, మనం చేసినటువంటి పుణ్యం అంతా కూడా నశించిపోతుంది. చేసేది భక్తితో ఉండాలి, చేసే దానం కూడా శ్రద్ధతో చేయాలి. ఇచ్చే దానాన్ని రేపిస్తా మాపిస్తా అని అనకూడదు. ఎప్పుడైతే ఇద్దామనుకున్నామో వెంటనే ఇచ్చేసేయాలి. కర్ణుడు అట్లా దానం చేసి మోక్షాన్ని పొందాడు. నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి కాదన్నాపైనేడు కరుణ చూడు దోషిలొగ్గితి నీకు ద్రోహమెన్నగబోకు పద్మలోచన నేను పరుడగాను భక్తి నీపై నుంచి భజన చేసెదగాని పరుల వేడను సుమ్మివరములిమ్ము దండిదాతవు నీవు తడము చేయకగావు ఘోర పాతక రాసిగొట్టివైతి శీఘ్రముగా కోర్చలీయేత్తు చింత తీర్చు నిత్యమును నన్ను పోషణు సునెనరుదుంచు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దుష్ట దూర. నేను నీకు దాసుణ్ణి, నిన్నే నమ్ముకొని ఉన్నా, కాబట్టి నీవు నా మీద కరుణ చూపించుకున్నాడు. నేను తల ఉంచి తల ఎత్తకుండా నీకు నమస్కారం చేస్తున్నాను, నా మీద మాత్రం ద్రోహం పెట్టుకోబాకు. ఓ లక్ష్మీపతి, నేను ఎవరిని వేడను, నిన్ను తప్పితే ఇంకొకళ్ళని ప్రార్థించను. భక్తి నీ మీద పెట్టుకొని ఎప్పుడు నిన్నే భజన చేస్తూ ఉంటా, ఎవరిని కూడా నేను వేడను. నాకు కావాల్సిన వరాలని నువ్వు ఇవ్వవలసిందే, నిన్ను మించిన దాత ఇంకొకరు లేరు. నువ్వు ఆలస్యం చేయకుండా నాకు ఉన్నటువంటి పాపాలని కూడా పోగొట్టి శీఘ్రంగా నా కోరికలు ఇచ్చి చింత తీర్చవయా అని కవిగారు కోరుతున్నారు. విద్యనేగలేదు భాగ్యవంతుడనను చుబలుకలేదు ద్రవ్యవంతుడనంతు ధరతు నిక్కగలేదు ఇతర దానములైన ఇవ్వలేదు పుత్రవంతుడనంతు పొగిరించుకొనలేదు వృత్యవంతుడనంతు మెగడలేదు శౌర్యవంతుడనంతు సంతసింపగలేదు కావ్యవంతుడనంతు గడుపలేదు నలుగురికి మెప్పుగా నైన నడువలేదు నడిన దానేత్ర నిన్ను నే నమ్మినాను భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర. నేను విద్య నేర్చుకున్నానని నేను గొప్పగా గర్వపడ్డా, నేను ఐశ్వర్యవంతుందని ఎక్కడా నోటా పళ్ళా మనస్సులో కానీ నేను అనుకోలే. నా దగ్గర చాలా డబ్బు ఉందని నేను ఎప్పుడు నిక్కు చూపించలే. కానీ ఎవరికి దానాలు ఎక్కువగా చేయకపోయి ఉండవచ్చు. నా కొడుకులు చాలా మంది ఉన్నారు, నా గొప్ప సంతతి ఉంది అని ఎవరి చేత పొగిరించుకోలేదు, నేను గొప్పగా చెప్పుకోలేదు. నేను అందరికీ కూడా లోనై మంచివాడిగా బతికాలని మాత్రం నేను అనుకోలేదు. నేను గొప్ప శౌర్యం గలవాడినని కూడా నేను ఎప్పుడు ఆనందపడలేదు. అన్నో మంచి కార్యాలు చేశారని ఎప్పుడు కూడా నేను గొప్పగా చెప్పుకోలేదు. పైన నలుగురికి మెప్పుగా కూడా నేను ఎడవలేదు. కాబట్టి స్వామి, నన్ను కడతెచ్చే భాగ్యం నేనే.
విధివానికి నేల వేదాక్షరంబులు, మోటువానికి మంచి పాటలేల పశుల కాపరిగేల పరతత్వ బోధలు, వితగానికేలకో విష్ణు కథలు, వదరు శుంఠలకేల వ్రాత పుస్తకములు, చిరుగు ద్రిమరిదేల దేవ పూజ, ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణములు, దొంగ బంటుకు మంచి సంగతేల క్రూరజనులకు నీ మీద కోరితేల, ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేల, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. వేది అంటే పిచ్చివాడు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవాడికి వేదాక్షరాలు ఎంపలికి వస్తాయి. మోటువాడు మంచి మాట చెబితే నా తలకెక్కుతుందా? పశుల కాపరి మోక్షమానికి సంబంధించినటువంటి మాటలు చెబితే ఏమన్నా తలకెక్కుతాయా? వ్యభిచారికి విష్ణుమూర్తి కథలు చెబితే ఏమన్నా వింటారా, వాడికి నచ్చుతాయా? అనవసరమైన మాటలు మాట్లాడేటువంటి వదరుబోతులు శుంఠలకు మంచి పుస్తకాలు ఇస్తే వాడికి ఎప్పుడన్నా చూస్తాడా, చదువుతాడా? తిరుగుబోతు వారికి దేశం మీద తిరిగేటువంటి వారికి దేవ పూజ ఏమైనా పనికొస్తాయా? డబ్బు ఖర్చు పెట్టకుండా లోభిత్వంగా దాచిపెట్టేవాడు ఏమైనా దానం చేస్తాడా? ఎవరైనా ఒక రాజు దగ్గర బంటుగా ఉండేవాడు దొంగ సరిగా పనిచేయనటువంటి వారికి మంచి మాట తలకెక్కుతుందా? క్రూరులకు దుర్మార్గులకు నీ మీద భక్తి ఏమైనా కలుగుతుందా? పాపాత్ములకు ఎవరి మీదనా దయా గాని, ఎవరన్నా బాధ చూసి దుఃఖపట్టం కానీ చేస్తారా? కాబట్టి ఓ స్వామి, అటువంటి చండాలపు స్వభావాలు నాకు లేకుండా నాకు నీ ఎందు భక్తి కలిగేట్లు చేయమని అడుగుతున్నాడు. విమాను నీ కథలు వినుతు నుండి వాడు పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు, అగణితంబుగ నిన్ను పొగడ నేర్చినవాడు చెడ్డ మాటను నోట చెప్పబోడు, ఆసక్తి చేత నిన్ననుసరించని వాడు ధన మదాంధుల వెంట తగులబోడు, సంతతంబున నిన్ను స్మరణ చేసని వాడు చెలగి నీచుల పేరు తలుచబోడు, నిన్ను నమ్మిన భక్తుడు నిశ్చయముగా కోరి చిల్లర దైవముగొల్వబోడు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎప్పుడు నీ కథలు వినేవాడు ఎవడైనా సరే మళ్ళీ నీ కథే వింటావు, వినటమే చాలా ఇష్టపడతాడు. ఎప్పుడు నీ కథలు వింటమే ఇష్టపడతాడు, వేరే కథలు వింటానికి ఇష్టపడడు. ఒక్కొక్కరు తన ఇంట్లో కూర్చుంటే పక్కవాడు ఎవరన్నా మాట్లాడుకుంటున్నా పోట్లాడుకుంటున్నా గబగబపోయి అని వింటాడు. అంటే నీ కథలు వినేవాడు అటువంటి కథలకు పోడు, పక్క విషయాలకు పోడు. ఎప్పుడు నిన్ను పొగడి నీ యొక్క స్వభావాన్ని నీ గొప్పదనాన్ని చెప్పేటువంటి వాడు పొరపాటును కూడా చెడ్డ మాట అనేది చెప్పడు. ఆసక్తిగా నిన్ను అనుసరించి నీకు ఎప్పుడు ఏ పని జరుగుతుందో, ఏ పూజ చేయాలో, ఎట్లా చేయాలో ఇవన్నీ చేసేటువంటి వాడు నీచుల పేర్లు పొరపాటును కూడా నోడుతో స్మరించడు. ఎప్పుడు కూడా నిన్ను నమ్మిన భక్తుడు చిల్లర పనులు మంచి పని కానటువంటి పనుల దొరికి పోడు అని కవిగారు అంటున్నారు. వేదములు చదివేది విప్లవ్యుండైన రణము సాధించని రాజులైన వర్తక కృషి కూడా వైశ్య ముఖ్యుండైన పరిచర్యోచరి శూద్రవర్యుడైన మెచ్చు ఖడ్గము బట్టి మెదడు మ్రేచ్చుండైన ప్రజల కక్కర పడురజకుడైన చర్మమం వెలిహీన చండాల నరుడైన ఈ మహీతల మందు ఎవడైనా నిన్ను కొనియాడుతుండెనా నిశ్చయముగా వారు మోక్షాధికారీ వసుధలోన
భూషణమిక సశ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర వేదముల చదివే విప్రవర్జుడు గాని యుద్ధం చేసే రాజు గాని వ్యాపారం చేసే గొప్ప వైశ్యుడైనా పొలాన్ని పండించేటువంటి శూద్రవర్యుడైనా ఖడ్గం బట్టి మరి మూర్ఖ జంతువుల్ని వధించేటువంటి వరకుడైనా అందరికీ గుడ్డలు శుభ్రం చేసేటువంటి రజకుడైనా చర్మం అనిపేటువంటి హీనుడైనా నిన్ను కనుక కొలుస్తూ ఉంటే నిన్ను ప్రార్థిస్తూ ఉంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా మోక్షం పోవటానికి మోక్షాన్ని పోవటానికి అధికారులు ఎవరంటే వేదం చదివేవాళ్ళు యుద్ధం చేసే రాజులు వ్యాపారం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా తెల్లవారుజాము లేచి స్నానం చేసి స్నానం చేయకుండా పొలానికి దున్ని అన్నం తినడం పాటి మొహం కలుగుతాడు అటువంటి వాడైనా సరే ఖడ్గం బట్టి జంతువుల్ని చంపేటువంటి వాడైనా సరే ఆఖరికి ప్రజల మీద ఆధారపడి గుడ్డలు తిగినటువంటి చాకరి రజకుడు అంటారు వాడైనా సరే మరి గొడ్ల చర్మాలను తీసుకొచ్చి అమ్ముకునేవాడైనా సరే ఈ భూమి మీద పుట్టినటువంటి మానవుడు ఎటువంటి వృత్తి ఏ పని చేసేవాడైనా సరే నిన్ను స్మరిస్తూ ఉన్నాడు అంటే వాడు ఎప్పుడు కూడా మోక్షానికి పోతాడు కానీ మళ్ళీ వాడికి జన్మ లేదయా. కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నిన్ను ధ్యానిస్తూ ఉన్నానంటున్నాడు. సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు శూరుడైనందు బోరవచ్చు రాజరాజై పుట్టి రాజ్యమేరగవచ్చు హేమ గోదానంబులియవచ్చు గగనమందున్న చుక్కల నెత్తగావచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చు సాష్టాంగయోగములు అభ్యసింపగవచ్చు కఠినమౌరాల మృంగంగవచ్చు తామరస గర్భహర పురందరులకైన నిన్ను వర్ణింపతరమౌన నీరజాక్ష. సకల విద్యలు నేర్చుకొని సభలో ఉన్నటువంటి పండితులందరినీ కూడా జయించవచ్చు మంచి శూరుడై యుద్ధానికి వెళ్ళి అందరినీ కూడా జయించవచ్చు గొప్ప రాజై రాజ్యమేరవచ్చు బంగారం పెద్ద పెద్ద బంగారం ముద్దలు గోవుల్ని దానవచ్చు ఆఖరికి నక్షత్రంలో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో మొత్తం కూడా లెక్క పెట్టవచ్చు. సాష్టాంగ యోగాలు అష్టాంగ యోగాలు అంటారు ఈ అష్టాంగ యోగాలు కూడా అభ్యసించవచ్చు రాళ్ళు మింగొచ్చు గాజు నవలొచ్చు కానీ నీకు ఉన్న పేర్లు ఎన్నో మాత్రం నీ చెప్పడం ఎవరి వల్ల కాదు. రాముడు అంటారు కృష్ణుడు అంటారు హరి అంటారు అచ్యుత అంటారు ఇట్లా ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి ఇప్పటికీ కూడా నీ పేర్లు అందరికీ తెలియమంటారు కాబట్టి నిన్ను వర్ణించడం ఎవరి వల్ల కాదు అని కవిగారు అంటున్నారు. నరసింహనీ దొరను సంపాదించి కుమతి మానవులనే గొల్వజాల ఎక్కువ ఐశ్వర్యంబులియలేకున్నను పొట్టకు మాత్రము పోయరాలే ఘనముగాది నీకు గరుణము పోషింప కష్టమెంతటి స్వల్పకార్యమయ్య పెద్దజాలక ఏల భిక్ష వెచ్చించెదు నన్ను బీదను చేసినవదేమి విమల కమలాక్షనిట్లు శ్రమల పడగా కనులకు పండువై నీకు గానబడునే భూషణమిక సశ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర. ఓ నరసింహస్వామి నీ వంటి దేవుణ్ణి సంపాదించడం చాలా కష్టం ఎందుకంటే రాముడుగా పుట్టావు కృష్ణుడిగా పుట్టావు కూర్మంగా పుట్టావు ఆఖరి చేపగా పుట్టావు అయితే అటువంటి స్వరూపాలన్నీ కూడా ఉన్నాయి. నరసింహుడు అంటే మరి గొంతు వరకు మనిషే తలకాయ మాత్రం సింహస్వరూపం. ఇటువంటి దేవుడు దేవుడు దొరకడం చాలా కష్టం ఇట్లాంటి దేవుడి వల్ల ఉన్న బాధలు పోగొట్టుకోవటం చాలా తేలిక. అంటే నిన్ను పూజించడం నిన్ను వశం చేసుకోవటం అందరి వల్ల కాదు
కానీ నిన్ను పూజించినందువల్ల భూత ప్రేత పిశాచ యక్ష యవరాక్షస కిన్నర కింపురుషాది ఎటువంటి వాటినైనా కూడా తొలగించుకోవడం చాలా తేలిక. కానీ నిన్ను గొలవటం చాలా కష్టం. నాకు ఐశ్వర్యాలు ఇవ్వకపోతే మాని కానీ నాకు పొట్ట నిండా అన్నం పెట్టు చాలు. నన్ను పోషించడం నీ కష్టమైతే ఎంత నీ కష్టం మాత్రం కాదు నన్ను పోషించడం. నువ్వు పెట్టకుండా నా చేత భిక్ష వెచ్చిస్తున్నావు, నన్ను బీదం చేశావు. కానీ నేను బీదవాడినై నేను భిక్ష వెచ్చడం వల్ల నేను ఎప్పుడు నిన్ను స్మరిస్తూనే ఉంటా. ఐశ్వర్యం ఉంటే డబ్బు లెక్క పెట్టుకోవడం సరిపోతుంది, కాబట్టి నువ్వు భిక్ష వెచ్చించావు. కానీ ఎప్పటికైనా సరే నీ దర్శనం నాకు వచ్చేట్టుగా చేయబోయా అని కవిగారు అడుగుతూ ఉన్నారు. వంచతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తి వేళ బిడియపడక అడవిలో శబరి తీయని ఫలాలందివ్వ చేతులొగ్గితి వేళ సిగ్గుపడక వేత్తతో వేవేగ విధురినింటికి ఏది విందుగొంటివదేమి వెలితి పదక అటుకులల్పము కుచేలుడు గడించుగుతేగ బొక్క సాగితివేల లెక్కగొనక భక్తులకు నీవు పెట్టుట భావ్యమగును వారి కాశించితివి తిండి వాడవగుచూ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బలిచక్రవర్తికి దగ్గరికి వెళ్ళి భిక్షమిత్తావే మూడు అడుగులు దానమేమని అడవిలో శబరిని ఇచ్చినటువంటి పండు తిన్నావు కదా, విదురుంటికి వెళ్ళి విదురు ఇంటికి వెళ్ళి ఆయన పెట్టినటువంటి పండు పలహారాలు తిన్నావు, మరి కుచేరుడు కడు దరిద్రుడైనటువంటి కుచేరుడు ఇచ్చిన అటుకులు కూడా నువ్వు తిన్నావు కదా, మరి భక్తులకి పెట్టాలి కానీ భక్తుల దగ్గర నువ్వు తింటావు ఏమిటి అని అడుగుతున్నాడు కవిగారు. వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే కర్ణుడే కులమందు ఘనముగా బద్దిల్లే ఆ వశిష్ఠుడను నవతరించే ఇంపుగా వాల్మీకి ఏ కులంబున బుట్టే గుహుడను పుణ్యుడే కులము వాడు శ్రీశుకుడెచ్చట జరిగి జన్మించెను శబరియే కులమందు జన్మమిత్తే ఏ కులంబున వీరందరొచ్చినారు నీ కృపాపాత్రులకు జాతి నీతులేలా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. వ్యాసుడు ఏ కులంలో పుట్టాడు, కర్ణుడికి కులం అనేది ఎక్కడన్నా నిర్ణయించబడిందా, వాల్మీకి ఏ కులంలో పుట్టాడు, శ్రీశుకుడు ఎక్కడ జన్మించాడు, శబరి ఏ కులంలో పుట్టింది, వాళ్ళ భక్తిని మెచ్చి మెచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి వరాలు ఇచ్చి వాళ్ళని మోక్షాన్ని బంధించావు, నీ కులాలతో కూడా పని లేకుండా అందరినీ చక్కగా చూచావయ్యా స్వామి, నీవు నన్ను కూడా కరుణించమని అడుగుతున్నారు. వసుధాస్తలంబున వర్ణహీనుడు గాని బహుళ దురాచార పరుడు గాని తడసి కాశీయని ధర్మశూన్యుడు గాని చదువలేడని మూఢజనుడు గాని సకల మానవులు మెచ్చని కృతజ్ఞుడు గాని చూడ సొంపును లేని సుంటగాని అప్రతిష్టలకు లోనైన దీనుడు గాని మొదటికే మొసగని మోటుగాని ప్రతిదినము నీరు భజన చే బరగునట్టి వారికి వంక లేదయ్యవచ్చు ముక్తి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ భూమి యందు పుట్టిన కులం తక్కువవాడైనా సరే చెడు అలవాటున్నవాడైనా సరే ఎవరికి కూడా ఒక కాని కూడా దానం చేయనటువంటి ధర్మహీనుడైనా సరే చదువు లేనటువంటి మూఢుడైనా సరే ఎవరు మెచ్చనటువంటి చెడు పనులు చేసి దుర్మార్గుడని పెంచుకున్నటువంటి కృతజ్ఞుడైనా సరే అప్రతిష్టలకు లోనైనటువంటి దీనుడైనా సరే ఏమీ తెలియనటువంటి మోటువాడైనా సరే
ఇటువంటి వాళ్ళంతా కూడా ప్రతిరోజు నిన్ను పూజిస్తూ ఉంటే, నిన్ను ధ్యానిస్తూ ఉంటే, నీ పూజ చేస్తూ ఉంటే వారికి చేసిన పనులన్నీ పాపాలన్నీ కూడా పోయి నీవు మోక్షాన్ని పొందిస్తావయ్యా నరసింహస్వామి అంటున్నారు. ఇవ కుంభముల మీదికెగిరిని సింగంబు ముట్టునే కులుసైన మూషికమును నవతూతపత్రములు నమలడి కోయిల కొనుకునే జిల్లేడు కొనలు నోట అరవింద మకరందమనుభవించని తేటి పోవునే పల్లేరు పులకరకు లలితమై నరసాల ఫలలు ఫలము గొరడి చిల్క మెసవునే భ్రమత ఉమ్మెత్తకాయ ఇలను నీ కీర్తనలు పాడనేర్చిన తడు పరుల కీర్తన బాలునే ఎరసి చూడ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర. అడవిలో ఉండేటువంటి సింహం కానీ ఏదైనా ఎరికని తింటానికి ఇష్టపడుతుందా? నవతూత పత్రాలు కొరికే కోయిల జిల్లేడు గింజలు తింటానికి ఇష్టపడుతుందా? మకరందాన్ని ఇచ్చేటువంటి జీవరాశి పల్లెరు పూల దగ్గరికి పోతుందా? మరి నవతూత పత్రాల దగ్గరికి వెళ్ళి మకరందాన్ని పొందేటువంటి కోయిల పల్లెరు పూల దగ్గరికి వెళ్తుందా? మంచి ఫలాలు కోరేటువంటి చిలుక ఉమ్మెత్తకాయ తింటుందా? ఇలాలో ఎప్పుడు నిన్ను పూజించి నిన్ను ధ్యానించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇతరుల యొక్క మాటలు వింటారా? చెడు మాటలు మాట్లాడతారా? మాట్లాడరు కదా. నీ వల్లనే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కదా అని అడుగుతున్నారు. సర్వేశ నీపాద సరసి జద్వయమనుడు చిత్తము పగలేను చెదరకుండ నీవైన దయమూర్తి నిలచి ఉండని ఎట్లు చేసి నన్నిపుడేలు సేవకుడను వరజలోచన నేను బట్టి మూర్ఘుడను నీ స్వరూపము దూడ నేర్పు వేగ తన కుమారులకు తల్లి పోసిన జట్లు భక్తి మార్గం బలు పాలు పోసి ప్రేమతో నన్ను పోషించి పెంచుకును గణతగక్కిదాసగణములోన భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర. ఓ స్వామి, ఎప్పుడు నీ పాదాలు పూజించడమే నా ధర్మం, నా మనస్సు రెండో దాని మీదకి పోదు. నీవేమైనా సరే నా యందు దయవించి నా మనస్సుని నీయందే నిలిచి ఉండేటట్లుగా చేసి నన్ను నిన్ను నీ సేవకులుగా చేసుకో. నేను వచ్చి మూర్ఖుణ్ణి, నీ స్వరూపము చూడగలిగేటువంటి శక్తి నా దగ్గర లేదు. తల్లి పిల్లలకు ఉగ్గు పాలు ఇచ్చి పిల్లల్ని తల్లి ఎట్టా పెంచుతుందో మూర్ఖుండైన నన్ను నీ స్వరూపం చూసేటట్టు, నిన్ను పూజించేటట్టు, నిన్ను ధ్యానించేటట్టు, చివరికి నీలో నేను చేరేటట్టుగా నన్ను ప్రేమించి తల్లిలాగా చూసుకొని నన్ను మోక్షం పొందించవయ్యా అని అడుగుతున్నారు.